కర్ణాటక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో బీజేపీ కర్ణాటక శ్రేణులతో ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్ గా సమావేశమయ్యారు. కాంగ్రెస్ పార్టీ వారెంట్ ముగిసిందని ఇక అలాంటి పార్టీ ప్రజలకేమీ గ్యారంటీ ఇస్తుందంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అభివృద్ధి కోసం డబుల్ ఇంజన్ ప్రభుత్వం వచ్చినంత మాత్రాన సరిపోదని పూర్తి మెజారిటీతో గెలవాలని తెలిపారు. భాజపాకు మిగిలిన పార్టీలకు తేడా వాటి విధానమే అని మోదీ అన్నారు. తమ ప్రత్యర్థుల అజెండా అధికారం కోసమని బీజేపీ అజెండా మాత్రం మరో 25 ఏళ్లలో దేశాన్ని దారిద్రం నుంచి బయట పడేయడం, యువత సామర్థ్యాన్ని దేశం కోసం ఉపయోగించేలా చేయటమని తెలిపారు. మరో 2-3 రోజుల్లో కర్ణాటకకు వచ్చి రాష్ట్ర ప్రజల ఆశీర్వాదం తీసుకోనున్నట్లు మోదీ తెలిపారు. సాధారణ కార్యకర్త श्रद्धेय यादवराव जी जोशी के चरणों में आकर के बैठने का मुझे सौभाग्य मिलता था. उस दिन से मेरा जो कर्नाटका और कर्नाटका के लोगों को के साथ जो मेरा नाता जुड़ा वो तो वो लगातार वो और मजबूत होता जा रहा है. इसलिए ही अक्सर मैंने मन की बात कार्यक्रम में कर्नाटका की संस्कृति की बात की है. कर्नाटका के कितने ही लोग हैं जो कर्नाटका के विकास के पुण्य कार्य में अपना जीवन लगा रहे हैं. ऐसे लोगों की तपस्या को सबके सामने लाने का प्रयास मैं मन की बात में भी मौका नहीं छोड़ता हूं. जब भी मौका मिले मन की बात में मैं कर लेता हूं. अध्यापक को मालूम है अब इस रविवार को मन की बात का 100वां एपिसोड है. सेंचुरी लगाने का वो आपके आशीर्वाद से संभव है, देशवासियों के आशीर्वाद से संभव है और मैं तो इसके लिए देशवासियों को बधाई देता हूं. कर्नाटका में इसके लिए अनेक संभावना है जिनको डबल इंजन सरकार ही अवसरों में बदल सकती है. छत्तीसगढ़ लो माओवादी घातुका बलैन अमर जवान सीएम भूपेश बघेल श्रद्धांजलि घटिंचारु. पोलीस अमर वीरल गौरव वंदन समर्पिंचारु. दंतेवाड़ अडवुल्लो कुंबिंग मुगिंचुकोनी वस्तुन्न पोलीस वाहनान्नि मंदुपात्रलतो नक्सलैट्लु पील्चिवेशारु. प्रमादंलो 10 मंदि पोलीसुलतो पाटु ड्रैवर् चनिपोयाडु. अमर जवान्ल मृतदेहालनु पोस्टुमार्टं तर्वात दंतेवाड़ पोलीस लैन्कु तरलिंचारु. सीएम निवाळुलु अर्पिंचिन तर्वात मृतदेहालनु कुटुंब सभ्युलकु अप्पगिंचारु. दंतेवाड़ा एसपी को गोपनीय सूचना के आधार पर नक्सली की सूचना मिली और उस आधार पर यहाँ से हमारे डीआरजी जवान के दो टुकड़ियाँ गई थी. घटना स्थल पे एक नक्सली के साथ मुठभेड़ हुआ, एक नक्सली घायल हुआ और एक नक्सली को पकड़ लिए और घायल नक्सली और जो जिन्हें गिरफ्तार किया गया था उसको लेकर वापस आ रहे थे और एरनपुर के पास आईडी ब्लास्ट हुआ जिसमें 10 हमारे डीआरजी के जवान और एक सिविलियन की शहादत हुई. हमारे जो जवान हैं वो लड़ते हुए क्योंकि वो सूचना के आधार पर और उन्होंने नक्सल को घायल भी किया था और लौट रहे थे और उस समय घटना घटी जिसमें 10 जवानों की शहादत हुई. हमारे डीआरजी के एक सिविल की भी मैं उन्हें विनम्र श्रद्धांजलि देता हूँ कि परिवार के प्रति संवेदना व्यक्त करता हूँ. తెలంగాణలో పర్యాటక ప్రాముఖ్యత కలిగిన ప్రాంతాలను గుర్తించి వాటికి ప్రాచుర్యం కలిగించేలా కార్యాచరణ రూపొందించాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ టూరిజం ప్లాజాలో టూరిజం కార్పొరేషన్ జనరల్ బాడీ సమావేశంలో పాల్గొన్నారు. పర్యాటక ప్రాంతాలను గురించి వివరించేందుకు ప్రత్యేకంగా తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషలు వచ్చిన గైడ్లను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. కార్పొరేషన్ ని ఆర్థికంగా బలోపేతం చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. తెలంగాణలో ఇంకా చాలా ఉన్నాయి. విదేశీ టూరిస్టులు కూడా తెలంగాణ వైపు వచ్చేటువంటి పరిస్థితి ఇలా మనకు కనిపిస్తుంది. అన్ని ప్రాంతాల్లో అన్ని ఫెసిలిటీస్ ఏర్పాటు చేసుకోవడం కాకుండా టూరిజం ప్లేస్లు ఎక్కడెక్కడ ఉన్నాయో అవన్నీ అందుబాటులోకి తీసుకురావాలని చెప్పని, ఇంప్రూవ్మెంట్ రెవెన్యూ కూడా ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలా, నష్టాల్లో ఉన్నటువంటివన్నీ లాభాలు తెచ్చుకోవాలని, ఈ ప్రాంత చరిత్రను కూడా వచ్చిన వాళ్లకు చెప్పాలని, తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషలో ఉన్నటువంటి వాళ్ళను అక్కడ ఏర్పాటు చేసుకోవాలంటని చెప్పేసి అని అందరు కూడా ఆదేశించడం జరిగింది.
వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందో లేదోనని కేటీఆర్ భయపడుతున్నారని బీజేపీ నేత మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ అన్నారు. ఆ పార్టీ అభద్రతా భావంతో ఉన్నదని, అందుకే రాత్రికి రాత్రి జీవోలు ఇస్తూ భూములు కబ్జా చేస్తుందని ఆరోపించారు. అధికారం ఎప్పటికీ బీఆర్ఎస్ కే ఉన్నదని ఈ విషయాన్ని కేటీఆర్ కేసీఆర్ గుర్తుపెట్టుకోవాలని బూర నర్సయ్య తెలిపారు. విదేశాల్లో చదువుకున్నటువంటి మంత్రి ప్రధానమంత్రి గురించి కానీ, అమిత్ షా గురించి కానీ, బీజేపీ అధిష్టానం గురించి కానీ అసహనంతో తిట్ల దండకం, భూతపురాణం, ఇవన్నీ అభద్రతా భావం నుంచి వస్తున్నాయి. ఈ యొక్క గవర్నమెంట్ కానీ పవర్ కానీ డ్రగ్ ఎడిక్ట్ లాగా పొలిటికల్ ఎడిక్ట్ అయిపోయారు. త్వరలోనే తెలంగాణ ప్రజలు మీ యొక్క పొలిటికల్ ఎడిక్షన్ నుంచి డీ ఎడిక్షన్ చేసి మిమ్మల్ని పవర్ నుంచి దించుతారని ద మూడ్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ ద తెలంగాణ ఈజ్ అగేన్స్ట్ ద కేసీఆర్ అండ్ ఫ్యామిలీ. నా కేసీఆర్ గారిని చూస్తే ఎట్లాగో ఎవరు గుర్తొస్తున్నారంటే కేసీఆర్ గారు పొలిటికల్ విజయ మాల్య లాగా కనిపిస్తుందండి నాకు. రాజకీయ విజయ మాల్య, మీ అందరికి తెలుసు పైసలు ఎక్కువైనాయి, ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇప్పుడు పొలిటికల్ విజయ మాల్య అంటే కేసీఆర్ గారు లాగా తయారైపోయింది. దేశాన్ని మొత్తానికి నేనే పెట్టుబడి పెడతాను. కర్నూలుకు సంబంధించిన ఒక మాజీ ప్రజాపతి రాయల్ తెలంగాణని కొత్తగా పెట్టిండు, స్టార్ట్ చేసిండు. రాయల్ తెలంగాణ కాదు, రాయల్ స్టాగ్ తెలంగాణ కాదు. ఈ రాయల్ స్టాగ్ తెలంగాణ ఐడియా ఇచ్చింది కూడా నేను వెనుక నుంచి కేసీఆర్ గారి రాజకీయ పన్నాగంలో భాగమే. కొంత రాయలసీమలో ఓట్లు పొందాలనే ఒక రాజకీయ చదరంగంలో భాగంగా కేసీఆర్ గారు చేపిస్తున్నారని నా అనుమానం. ఆత్మీయ సభలు, నిన్న కేటీఆర్ గారు ఏదో సభలు అన్నారు, లాస్ట్ వరకు ఉంటేనే సెల్ఫీ ఇస్తారు. చాలా విచిత్రం, అంటే జనం ఉండట్లేదు. అవి ఆత్మీయ సభలు కాదు, ఆత్మవంచన సభలు. ఉత్తరాఖండ్లోని చార్ధామ్ యాత్ర ప్రారంభమైంది. ఇప్పటికే గంగోత్రి, యమునోత్రి, కేదార్నాథ్ ధాములు తలుపులు తెరవగా ఈరోజు బద్రీనాథుని ఆలయం తెరుచుకున్నాయి. భక్తుల కోసం బద్రీనాథ్లో ఆలయ తలుపులను ఈరోజు ఉదయం 7:10 తెరిచారు. దీంతో బద్రీనాథ్ స్వామిని దర్శించుకునేందుకు వేలాది మంది భక్తులు నిరీక్షణకు నేటితో తెరపడింది. దర్శనం కోసం ఒక రోజు ముందు అంటే బుధవారం నాడు వేలాది మంది భక్తులు బద్రీనాథ్ ధాంకు చేరుకున్నారు. భక్తులందరిలో చాలా ఉత్సాహం కనిపించింది. స్వామివారి దర్శనం చేసుకున్న భక్తులందరూ చాలా సంతోషించారు. బద్రీనాథ్ ధామ్ ఆలయం మొత్తం 15 క్వింటాల పూలతో అలంకరించారు. చదువుతోనే బాలికల భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని భారతి హొలికేరి అన్నారు. ప్రముఖ సంఘ సేవకులు ఆకర్షణ్ సతీష్ సహకారంతో నింబోలి అడ్డా ప్రభుత్వ బాలిక సదనం ఏర్పాటు చేసి 825 రకాల పుస్తకాలు కలిగిన 3 లైబ్రరీని భారతి హొలికేరి ప్రారంభించారు. విద్యార్థులు పుస్తకాలు బాగా చదివితే విజ్ఞానంతో పాటు గౌరవం వస్తుందన్నారు. యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని ఐపీఎస్ అధికారిని షికాగోయల్ సూచించారు. జీవితంలో ఏదైనా సాధించాలంటే పుస్తక పఠనం అలవర్చుకోవాలన్నారు. సో రీడింగ్ హ్యాబిట్స్, సో అందుకే చెప్తారు ఏదంటే బుక్స్ కంటే మంచి స్నేహితులు ఎవరు లేరు అనేది. సో బుక్స్ అనేది, సో అలాంటి బుక్స్ అన్ని కూడా తెలుగు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి తెలుగు, ఇంగ్లీష్ ఉంటే ఇంగ్లీష్, ఇంకా ఎవరైనా హిందీ ఉంటే హిందీ, అలాగే అదే కాకుండా ఫిక్షన్, నాన్ ఫిక్షన్ ఇవన్నీ కూడా దాంట్లో ఉన్నాయి కాబట్టి. సో ప్లీజ్ అండ్ ప్లీజ్ అందరు పిల్లలకి ఏదంటే ఈ రీడింగ్ హ్యాబిట్స్ అనేది డెవలప్ చేసేసుకోండి. సో బుక్స్ నుంచి నాలెడ్జ్ పెరుగుతుంది, మీ వొకాబులరీ కూడా పెరుగుతుంది. సో ఇంగ్లీష్ చక్కగా ఫ్లూయెంట్ గా మాట్లాడాలి అనుకుంటే ఆ వొకాబులరీ కూడా పెరుగుతుంది, జనరల్ నాలెడ్జ్ పెరుగుతుంది. పక్క అంటే మన చుట్టూ సమాజంలో ఏం జరుగుతుంది అనేది కూడా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే అది చదువుకున్నప్పుడు మన యాక్చువల్ గా నాలెడ్జ్ అనేది పెరిగితే మన తీసుకున్న డిసిజన్ కూడా చక్కగా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో లైఫ్ లో తప్పుడు పని చేసే అవకాశం తగ్గుతుంది. లైఫ్ మే కేసే సక్సెస్ లానా, లైఫ్ మే కేసే అచ్చా కర్నా, యే ఆల్రెడీ కిసీ నా కిసీ నే లిఖా హువా హై. ఉస్కో క్యా కర్నా హై, సిర్ఫ్ లైబ్రరీ జానా హై. లైబ్రరీ జాకే బుక్ పడే తో సారే అచ్చే ఐడియాస్ ఆ జాతే. జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం పాచిగామ గ్రామంలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. గ్రామంలో ఏర్పాటు చేయబోతున్న ఇథనాల్ ప్రాజెక్టును గ్రామస్తులు వ్యతిరేకిస్తున్నారు. అయితే గ్రామస్తులకు మద్దతుగా వెళ్లబోతున్న ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఇటు ధర్మపురిలోను అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ని ముందస్తుగా అరెస్ట్ చేశారు పోలీసులు. దీంతో పాచిగామ గ్రామంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. గ్రామస్తులకు మద్దతుగా నిలిస్తే తప్పేంటని ప్రశ్నించారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. వ్యవసాయంలో వారికి ప్రత్యామ్నాయంగా చెరుకు ఏదైతే మనం భావిస్తామో ఆ చెరుకు పంట కూడా క్రమేపీ కనుమరుగైపోయే ప్రమాదం కొంచెం చెప్పండి.
మరి ఈశ్వర్ గారికి ఏమాత్రం ఏదైతే ఉందో ఈ జిల్లా సంక్షేమం పట్ల, పరిశ్రమల ఏర్పాటు పట్ల, రైతాంగం సంక్షేమం పట్ల చిత్తశుద్ధి ఉన్నట్టయితే ముందుగా మీరు మెట్పల్లిలో మీ ప్రభుత్వ హయాంలో మూసివేయబడ్డ చక్కెర కర్మాగారాన్ని పునఃప్రారంభింపచేయండి. ఆ చర్య చేపట్ట లేకుండా దాని గురించి కనీసం ముఖ్యమంత్రి గారితో మాట్లాడేటువంటి ఒక చొరవ చూపెట్టకుండా మరి ఏం లేకుండా మీకు ఆ కృపకు పొంచి ఉన్నటువంటి ఒక ఒప్పందం ఏంటో మాకు ఎప్పుడు తెలిసి రావటం లేదా అని ఎందుకు ఇంత పేషాలు పోతుంది ఇంత పట్టుదల పోతుంది అర్థం కావటం లేదని చెప్పంటాను. ఇథనాల్ ప్రాజెక్ట్ నిలువరింపు చేయడానికి దాని ఆవశ్యకత తెలియజెప్పే విధంగా అందులో పాల్గొన్నామని చెప్పి భావిస్తే మరి పోలీసు నిర్బంధం ఏంటో మాకు తెలిసి రావటం లేదే. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని కోరుకుని తప్పటప్పుడు అనిపిస్తుంది ఇందుకేనా అని చెప్పాను. అది నిషేధిత ప్రాంతం కాదది, మేమేం తీవ్రవాదులం కాదు, మేమే శాంతి భద్రతకు విఘాతం కలిగించే ఆలోచనతో లేదు. నిషేధిత మావోయిస్టు పార్టీకి చెందిన మావోయిస్టు దంపతులు గురువారం వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవి రంగానాథ్ ఎదుట లొంగిపోయారు. ఈ మేరకు కాసరనేని రవికుమార్ అలియాస్ అజిత్, అలియాస్ మున్నా అలియాస్ సూర్య, అతడి భార్య మడివి సోముడి అలియాస్ కల్పన పోలీసుల ఎదుట లొంగిపోయారని సిపి మీడియా సమావేశంలో వెల్లడించారు. మావోయిస్టు దంపతులు వరంగల్ సిపి రంగనాథ్ ముందు లొంగిపోయారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతున్నారు, ఇప్పుడు లైవ్ చూద్దాం. నిన్న జరిగింది ఛత్తీస్గఢ్లో దాదాపు 12-13 మంది అక్కడ ఈ ల్యాండ్ మైన్ బ్లాస్ట్లో చనిపోవడం జరిగింది. సో విధ్వంసం అనేది ఈ చేసి మీ అసలు ఏంటి మీ ఉద్దేశాలు అనేది కూడా అది కూడా మీరు గుర్తు చేసుకోవాలి. ఏం చేద్దాం అనుకుంటున్నారు ఇక్కడ ఏది భూ సమస్యల మీద కానీ లేకపోతే ఈ సమస్యలు ఏవి ఇప్పుడు మీకు అన్నీ కూడా మారినాయి. 60 ఏళ్ల క్రితం ఉన్న పరిస్థితులకు ఇప్పటికీ మారినాయి. ఇప్పుడున్న దీన్ని మీరు సమీక్షించుకోవాలి. ఇంకా ఏదో మేము విధ్వంసంతో మేము ఉన్నాము ఉనికిని చాటుకోవాలనుకుంటే కనుక అది ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా అది మావోయిస్ట్ పార్టీ ఆలోచించేయాలి. సీనియర్ లీడర్షిప్ సమస్య ఏంటంటే దీనికి కాస్త చదువు అవగాహన ఉన్న వాళ్ళు సీనియర్స్ అయిపోయారు, 70 ఏళ్ళు పైన అయ్యారు, వాళ్ళకి కదలలేని పరిస్థితి ఉంది. పోయినసారి కూడా చెప్పాను వాళ్ళంతా కూడా ఏంటంటే చిన్న గుడిసెల్లో ఉండి అట్లా వాళ్ళు వాళ్ళు అక్కడ దానికే అంటే పరిమితం అయిపోయారు, సెడెంటరీ లైఫ్కి పరిమితం అయిపోయారు. ఈ కింద స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళకి ఇప్పుడు ఎవరికి కూడా ఐడియాలజికల్గా వాళ్ళకి ఎటువంటి కనెక్ట్ లేదు. అంటే లిటరల్గా ఐడియాలజికల్ షాలోనెస్, ఐడియాలజికల్ హాలోనెస్ ఇవన్నీ కూడా కింద స్థాయిలో మనకి చాలా స్పష్టంగా కనబడుతున్నాయి అన్నమాట. సో అంటే ఎప్పుడు సమీక్ష అసలు ఎందుకు చేస్తున్నాం మనం అనేటటువంటి సమీక్ష అసలు లేదనేటటువంటి పరిస్థితి మావోయిస్ట్ పార్టీలో ఇప్పుడు చూస్తున్నట్టుగా నేను రవితో మాట్లాడుతున్నప్పుడు కూడా నాకు అర్థమైంది. సో అంటే సమీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ సమీక్షించుకోవటం అంటే ఎంతసేపు ఏదో మేము అడవిలో ఉంటాం, అక్కడెక్కడో ఉంటాం, అక్కడి నుంచి మాకు ఉండే ఉద్యోగంలో చేరినప్పుడు రాజమండ్రి ఇన్వెస్టిగేషన్ అనేవాళ్ళం అన్నమాట. రాజమండ్రి ఇన్వెస్టిగేషన్ అంటే ఏంటంటే టేబుల్ మీద కూర్చొని ఇన్వెస్టిగేట్ చేస్తారు. అంటే అక్కడ స్పాట్కి వెళ్ళరు, స్పాట్కి వెళ్ళకుండా టేబుల్ మీదే, సపోజ్ ఒక కేసు అయితే కనుక టేబుల్ మీదే దర్యాప్తు జరుగుతుంది, అంతా పేపర్లు స్టేట్మెంట్లు అన్నీ జరుగుతాయి. ఇప్పుడు మావోయిస్ట్ పార్టీ కూడా అంటే ఫీల్డ్కి వెళ్ళి చేసేది ఏం లేదనమాట, అక్కడే ఉండదు. క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిస్థితులు తెలుసుకునే పరిస్థితి అది ఇప్పుడు మావోయిస్ట్ పార్టీ త్యజించినట్టుగా ఇప్పుడు అర్థమవుతున్నది. ఎంతసేపు అక్కడ కూర్చొని సోషల్ మీడియాలో వాట్సాప్ సందేశాలు ఈ టైపు పంపించడం అనేది చూస్తూ ఉన్నాం. అంతే తప్ప కానీ సమస్యల గురించి అవగాహన కల్పించుకోవటం, క్షేత్రస్థాయిలో జరుగుతున్న దాని గురించి తెలుసుకోవటం, సో ఇవన్నీ సమీక్షించుకొని దయచేసి మీరు మేము చెప్పిన దాన్ని పునరాలోచించుకొని లొంగిపోవటం వైపుగా గవర్నమెంట్ ఒక సరెండర్ పాలసీ గత దాదాపు 30-40 ఇయర్స్ నుంచి ఒక స్టెబిలైజ్ అయిన సరెండర్ పాలసీ, దేశవ్యాప్తంగా కూడా ఇదే పాలసీని అవలంబిస్తున్నారు. సో దాన్ని మీరు తీసుకుంటూ బయటికి రావాలని చెప్పి కూడా మా విజ్ఞప్తి. సో మెదక్ జిల్లా రామీంపేట పోలీస్ స్టేషన్ ను మెదక్ ఎస్పీ రోహిణి ప్రియదర్శిని సందర్శించి తనిఖీలు నిర్వహించారు. పోలీస్ స్టేషన్లలోని రికార్డులను పరిశీలించి స్టేషన్లో నమోదైన కేసుల వివరాలను, పెండింగ్లో ఉన్న కేసుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ వారు వెబ్ అప్లికేషన్ నిర్వహించారని, దాని పేరు సిఈఐఆర్ అని, ఎవరైనా ఫోన్ పోగొట్టుకున్నట్లయితే పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సిఈఐఆర్ పద్ధతిన సెల్ ఫోన్లు పోయిన వారివి పోలీసులు ట్రాప్ చేసి పోలీస్ శాఖ ఆధ్వర్యంలో తిరిగి చేజిక్కించుకోవడానికి అవకాశాలు ఉన్నాయన్నారు. ఇటీవల సెల్ ఫోన్లు పోగొట్టుకున్న 6 తిరిగి నేడు ఎస్పీ రోహిణి ప్రియదర్శిని చేతుల మీదుగా సెల్ ఫోన్లను యజమానులకు అప్పగించారు. దాంట్లో పోయి మనం ఎంటర్ చేయాలి. సో ఈ సిఈఆర్ అనేది మంచి ఇనిషియేటివ్, డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వచ్చి అన్ని దగ్గర ఆల్ ఓవర్ ఇండియా వచ్చి ఇది ఇంప్లిమెంట్ చేస్తున్నారు. దాంట్లో భాగంగా మన తెలంగాణ గవర్నమెంట్, తెలంగాణ స్టేట్లో వచ్చి తెలంగాణ స్టేట్ పోలీస్తో పాటు
కంబైన్ అయ్యి ఇది ఇప్పుడు స్టార్ట్ చేశారు. ఈ మంత్లో స్టార్ట్ చేశారు. ఇప్పటి వరకు ఆల్మోస్ట్ చాలా మొబైల్స్ మనకు ట్రేస్ అయినాయి. ఈవెన్ 2022 లేదంటే దానికి ముందర ఉన్న మొబైల్ కూడా ఎవరిదైనా పోయి ఉన్నాయంటే ఆ ఈఎంఐతో పాటు వస్తే అది కూడా బ్లాక్ చేసి పెడతాము. ఇన్ కేస్ ఎవరైనా వాడడానికి ట్రై చేశారంటే వెంటనే మనకు ఇన్ఫర్మేషన్ వస్తే దాని ప్రకారం అది రికవర్ చేయడం జరుగుతుంది. అది లెక్క లేదు. ఐ థింక్ ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు రైతుల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరిగిందని, రైతు బాగుంటేనే దేశం బాగుంటుందని ఉద్దేశంతో రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్తో పాటు మిషన్ కాకతీయ ద్వారా చెరువులు నింపడం, రైతు బంధు, రైతు బీమా వంటి పథకాలతో రైతులను ఆదుకోవడం జరుగుతుందని జెడ్పీటీసీ బాణాపురం కృష్ణారెడ్డి ఎంపీపీ చిందం సబితా రవీంద్రులు అన్నారు. నార్సింగ్ మండలంలో ఐకేపీ పిఎస్సిఎస్ ఆధ్వర్యంలో 10 గ్రామాలలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎంపీపీ చిందం సబితా రవీంద్ర జెడ్పీటీసీ కృష్ణారెడ్డిలు ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయ్యాక రైతుల కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు బంధు, రైతు బీమాతో పాటు రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసే విధంగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు. రైతులు ప్రభుత్వ నిబంధనల మేరకు కొనుగోలు కేంద్రాలకు ధాన్యాన్ని తీసుకురావాలని, ఏ గ్రేడ్ రకానికి 2060, బి గ్రేడ్ రకానికి 2040 రూపాయలను క్వింటాల్కు చెల్లించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ చిందం సబితా రవీందర్, జెడ్పీటీసీ బాణాపురం కృష్ణారెడ్డి, స్థానిక సర్పంచ్ ఎర్రం అశోక్ గుప్తా, పిఎస్సిఏ చైర్మన్ శంకర్ గౌడ్, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ లింగారెడ్డి, ఎంపీటీసీ సత్యనారాయణ, నార్సింగ్ ఉప సర్పంచ్ యోగి, ఐకేపీసీసీ శంకర్, ఏఈఓ విజృంభణ, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు మైలారం బాబు, మల్లేశం గౌడ్, విష్ణు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నార్సింగ్ మండలంలో మండల కేంద్రంలో మన ఫ్యాక్స్ ద్వారా అలాగే ఐకేపీ సెంటర్ల ద్వారా కొనుగోలు వడ్ల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడం జరిగింది. దీనికి స్థానిక మండల ప్రజాప్రతినిధులు అధికారులు కూడా పాల్గొనడం జరిగింది. మనకు గౌరవ ముఖ్యమంత్రి గారు రైతుల గురించి చాలా లోతుగా ఆలోచించి ఈ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. మనకు మద్దతు ధర 2000 A గ్రేడ్ అయితే 2060, బి గ్రేడ్ 2040 రూపాయల చొప్పున వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. కొంచెం పొల్లు లేకుండా వాళ్ళకి మనం కరెక్ట్గా ఇస్తే వాళ్ళు కూడా, మేమందరం కూడా ఇందాకే మన జెడ్పీటీసీ గారు చెప్పినట్టు 41 కేజీస్ చొప్పున కూడా ఇచ్చే విధంగా కూడా మేము మాట్లాడతాము. కాకపోతే మనం కూడా వాళ్ళకి సహకరించాలి కాబట్టి పొల్లు లేకుండా వాళ్ళు చెప్పినట్టుగా తేమ శాతం కూడా చూసుకొని ధాన్యాన్ని మనము అమ్ముకోవాల్సిందిగా కోరుచున్నాను. రైతు పక్షపాతి ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ గారి నాయకత్వంలో రైతులకు ఇబ్బంది కావద్దనే సదుద్దేశంతో రైతుకు రైతు బంధు ఇచ్చి, రైతు బీమా ఇచ్చి, ఉచిత కరెంట్ ఇచ్చి, మిషన్ కాకతీయ ద్వారా చెరువులను తవ్వించి, మరియు కాళేశ్వరం ద్వారా పంట పొలాలకు నీళ్లు ఇచ్చుకుంటారన్న ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం. ఈరోజు రైతు పక్షపాతి ప్రభుత్వం అని ఎందుకు అంటున్నామంటే రైతులకు ఏ రకంగా ఇబ్బంది కావద్దనే సదుద్దేశంతో ఈరోజు రాష్ట్రంలో చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి దేశంలో ప్రతి రాష్ట్రంలో ఇట్లా కావాలనే ఉద్దేశంతో మన పక్కన ఉన్న మహారాష్ట్ర రైతులు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం మాకు కావాలి, అక్కడ పెట్టే సంక్షేమ పథకాలు మాకు కావాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు పోయి 3 సమావేశాలు పెడితే స్వచ్ఛందంగా వచ్చి పాల్గొంటున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. దయచేసి రైతులు కూడా మీరు ఆలోచన చేయండి, మీరు సహకరిస్తే మన ధాన్యం తొందర పోతుంది. ఇప్పుడు వర్షాలు ఉన్నాయి కాబట్టి ప్రతి గింజ పోయే వరకు మేము ఏ రకంగా అయినా ఇబ్బంది ఉంటాం. ఎవ్వరు ఏ పార్టీలు వచ్చినా ఏం చేసినా వాళ్ళు పెట్టమంటే పెట్టడో లేకపోతే లేదో గౌరవ మంత్రి గారు కానీ కేసీఆర్ గారు కానీ నిత్యం పర్యవేక్షిస్తూ ఉన్నారు. వారం రోజుల క్రితమే గౌరవ మంత్రి గారు మెదక్ జిల్లా రామాయంపేటలో రాజర్షి భగీరథ జయంతిని పురస్కరించుకుని స్థానిక సగర సంఘం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. స్థానిక చిత్తారమ్మ దేవాలయం నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. రాజర్షి భగీరథ జయంతిని పురస్కరించుకుని చిత్తారమ్మ దేవాలయం వద్ద ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్, ఎక్స్ఎస్సిఐ జేసుధ, మార్కెట్ కమిటీ చైర్మన్ సరాఫ్ యాదగిరిలు మాట్లాడుతూ రాజర్షి భగీరథుడు గంగను భూమికి తెచ్చిన అపర భగీరథుడని, ఆయన చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని పిలుపునిచ్చారు. గంగను దివి నుండి భూమికి తీసుకువచ్చిన భగీరథుడి కృషికి పట్టుదలకు మారు పేరు భగీరథుడని, తెలంగాణ ప్రభుత్వం సగరుల అభివృద్ధికి కృషి చేస్తుందని, సగరులంతా ఐక్యంగా ఉండి అభివృద్ధి బాటలో సాగాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ సర్ అవ్యాదగిరి, ఎక్స్ఎస్సీఏ జయసుధా, సగర సంఘం నాయకులు మరకుస్ దత్తుసాగర్, మురుకు నగేష్, దోమకొండ యాదగిరి, దోమకొండ రాములు, దేశాయిపేట నాగభూషణం, రామారపు యాదగిరి తదితరులు పాల్గొన్నారు. భగీరథ జయంతి సందర్భంగా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము రాష్ట్ర వ్యాప్తంగా అధికారికంగా జయంతి ఉత్సవాలు జరుపుతున్నది. ఇందులో భాగంగానే రవీంద్ర భారతిలో కూడా పెద్ద ఎత్తున భగీరథుని సంబరాలు జరుపుతున్నది. సో దీన్ని విజయవంతం చేయాలని, ప్రతి సగరులు దీంట్లో పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రోత్సాహకంగా తీసుకొని సగరులందరూ ఐక్యంగా అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరొక్కసారి రామాయణపేట వాసులందరికీ సగర జయంతి శుభాకాంక్షలు. అందరికి నమస్కారం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే భగీరథ జన్మదిన కార్యక్రమాన్ని అధికారికంగా ప్రకటించడం చాలా సంతోషం. రామాయణపేట పట్టణంలో సాగర్ సంఘం చాలా ఏళ్ళ నుంచి చాలామంది యువకులు ఉన్నారు, అందరికీ కూడా ఈ జన్మదిన శుభాకాంక్షలు. భగీరథ మహర్షి 125వ జయంతి సందర్భంగా ఈరోజు రామాయణపేట శ్రీ చిత్తారామ సగర సంఘం సభ్యుల ఆధ్వర్యంలో చాలా పెద్ద ఎత్తున జయంతి నిర్వహించడం జరుగుతుంది. కావున అలాగే మెదక్ జిల్లా సగర బంధువులందరికీ కూడా మనవి, అందరు కూడా అంగరంగ వైభవంగా మన భగీరథ జయంతిని జరుపుకొని మెదక్లో చాలా పెద్ద ఎత్తున మన రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుంది కాబట్టి పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ ఉన్నది. కావున అందరూ సకాలంలో మెదక్కు రావాలని మా యొక్క మనవి. మెదక్ జిల్లా రామాయణపేటను రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేయాలనే డిమాండ్తో అఖిలపక్షం నాయకుల ఆధ్వర్యంలో గత 32 రోజులుగా రిలే దీక్షలు నిర్వహిస్తున్నారు. 32 రోజులుగా రిలే దీక్షలు నిర్వహిస్తున్నా ప్రభుత్వం నాయకులు స్పందించటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అఖిలపక్షం ఆధ్వర్యంలో నేడు బంద్కు పిలుపునివ్వగా వర్తక వ్యాపారులు స్వచ్ఛందంగా తమ దుకాణాలు మూసివేసి మద్దతు తెలిపారు. ఒకప్పుడు రామాయణపేట నియోజకవర్గ కేంద్రంగా ఉండి అభివృద్ధిలో ముందంజలో ఉండేదని, డిలిమిటేషన్లో రామాయణపేటను మెదక్ నియోజకవర్గంలో కలిపివేయడంతో రామాయణపేట ఒక చిన్న మండలం ఉందని, అభివృద్ధిలో వెనుకంజలో ఉందని, వెంటనే అన్ని అర్హతలు ఉన్న రామాయణపేటను రెవెన్యూ డివిజన్ గా ప్రకటించాలని అఖిలపక్షం నాయకులు డిమాండ్ చేశారు. రామాయణపేటకు పూర్వ వైభవం రావాలంటే తెలంగాణ ప్రభుత్వం వెంటనే రెవెన్యూ డివిజన్ గా ప్రకటించాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. రామాయణపేట రెవెన్యూ డివిజన్ సాధనకై చేస్తున్న రిలే నిరాహార దీక్షలు నేటికి 32వ రోజు చేరుకున్నాయి. నెల రోజులు గడుస్తున్నా కానీ స్థానిక ప్రభుత్వం నాయకులు స్పందించకపోవడం బాధాకరం. ఇలాంటి ఒక మాట చెప్పండి, మీరు రోడ్ల మీద ఎట్లా తిరుగుతారో మేము చూసుకుంటాం. దశ ఉద్యమము ఈ రోజుకి 32వ రోజు. నెల రోజులు గడిచినా కానీ మరి స్థానిక నాయకులు సపోర్ట్ చేస్తలేరు, మరి స్థానిక ఎమ్మెల్యే సపోర్ట్ చేస్తలేదు. మరి ఎమ్మెల్యే గారు మొన్న వచ్చి నేను రెవెన్యూ డివిజన్ ఇచ్చే బాధ్యత నాది అని చెప్పింది, మనకు రెవెన్యూ డివిజన్ అవసరం అని చెప్పింది. అంటే మీ బీఆర్ఎస్ నాయకుల దగ్గర సాటుగానే మాట్లాడతారు తప్ప ప్రజల్లోకి వచ్చి మరి రెవెన్యూ డివిజన్ ఇస్తారని మాట్లాడారు. అంటే అన్ని మీ సాటు మాటలు, అంటే అన్ని అబద్ధాల మాటలు కాబట్టి మీరే మాట్లాడుకుంటారు కాబట్టి రామాయణపేట ప్రజలందరూ కూడా ఆలోచించి వీళ్ళందరి మద్దతుతోనే బంద్ పెట్టినాము. ఇలా ప్రజల్లో కూడా రెవెన్యూ డివిజన్ అవసరము అని అనుకుంటున్నారు కాబట్టి ఇలా సంపూర్ణంగా అందరు బంద్ పెట్టి అందరు రోడ్లపైకి వచ్చారు. ప్రారంభమై దాదాపుగా 6 నెలల దగ్గరికి వస్తున్నది. అందులో భాగంగా గత నెల రోజుల నుంచి రెవెన్యూ డివిజన్ కోసము రిలే నిరాదేశాలు జేసీ తరఫున చేయడం జరుగుతున్నది. నేటికి 31వ రోజు సందర్భంగా 30 రోజులు నెల రోజులు దాటిన సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే గారు కానీ, స్థానిక ప్రజాప్రతినిధులు కానీ, టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ఎవరైనా సరే కూడా జేఏసీ రెవెన్యూ డివిజన్పై స్పందించడం లేదు. ఏదో పేపర్ మటుకు మేము సాధిస్తాము ఇప్పిస్తామని చెప్పి చెప్పడం తప్పించి ఇంతవరకు ప్రకటన వెలువడలేదు. దాని సందర్భం దృష్టిలో ఉంచుకొని ప్రజల కోరిక మేరకు, కుల సంఘాలు యువజన సంఘాల కోరిక మేరకు, అన్ని అఖిలపక్ష పార్టీల కోరిక మేరకు ఈరోజు రామాయణపేట బంద్కు పిలుపునివ్వడం జరిగింది. రామాయణపేటలో మలిదశ రెవెన్యూ ఉద్యమం స్టార్ట్ అయ్యి నెల రోజులు గడుస్తున్న వేళ కూడా బీఆర్ఎస్ ప్రభుత్వము ఎలాంటి స్పందించకపోవడానికి కారణం మరి దాని పర్యవసనంగా నేటి అఖిలపక్షం తరఫున ఇలా రామాయణపేట పట్టణం పూర్తి బంద్కు మేము పిలుపునిచ్చినాం. అంటే ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వము కన్సర్న్ మన స్థానిక ఎమ్మెల్యే పద్మాదేవేంద్రరెడ్డి కానీ, తర్వాత టీఆర్ఎస్ నాయకులు కానీ, మున్సిపల్ పాలక పక్ష నాయకులు కానీ ఇప్పటికైనా అర్థం చేసుకుని రామాయణపేట ప్రజల చిరకాల కోరికైనటువంటి రెవెన్యూ డివిజన్ విషయంలో మరి ఏ విధంగా రామాయణపేట ప్రజలు కానీ, చుట్టుపక్కల ప్రాంత ప్రజలు కానీ ఏ విధంగా ఎంత స్టాండ్ మీద ఉన్నారనేది చెప్పేసి ఇప్పటికైనా మరి మున్సిపల్ బీఆర్ఎస్ నాయకులు అర్థం చేసుకోవాలి.
మెదక్ జిల్లా రామాయంపేట మండలం కట్రియాల తండాలో గత రాత్రి భారీ వర్షం కురిసింది. సాయంత్రం 6 గంటల నుంచి ప్రారంభమైన వర్షం రాత్రి 10 గంటల వరకు ఎడతెరిపి లేక కురిసింది. గాలివాన వడగండ్లు పడడంతో చేతికి వచ్చిన వరి పంట పూర్తిగా నీలపాలు అయింది. దీంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చేతికి వచ్చిన వరి పంట నిల్లరారిపోవడంతో తాము పూర్తిగా నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి తమకు నష్టపరిహారం అందించాలని రైతులు కోరుతున్నారు. రాత్రి 5 గంటల నుంచి 4 గంటల 6-7 గంటల దాకా వాన అన్ననే రాలు పడి మొత్తము ఉన్నంత వడ్లంతా మొత్తం రాలిపోయినాయి. మొత్తం భూమి మీద ఉన్నాయి. ఏం కొయ్యాలనుకున్నా కానీ దీని మీద ఆశ లేకుండా అయిపోయింది. మేము అప్పులు ఎట్లా తెరుపుకోవాలి? మేము అప్పులు ఎట్లా కట్టుకోవాలి? తెచ్చిన లాగోడి ఇంకా 1 రూపాయి మిగలకుండా అయిపోయింది. కురిసిన అకాల వర్షంలో వల్ల ఈ పంట నష్టం. వరి మొత్తం వడ్లు కింద రాలిపోవడం జరిగింది. ఓన్లీ మొత్తం కిందికి వెళ్ళి తీసినాం. రాలువాడి మొత్తం వడగండ్ల వారతో పంట మొత్తం నష్టమైంది. ఈ కింద మొత్తం 10% మాత్రమే మిగిలింది. 10% కూడా లేదు. మొత్తం భూమి కింద కిందనే రాలినాయి. మొత్తం ఇంట్లో నీళ్ళున్నాయి. మొత్తం మళ్ళీ నీళ్ళున్నాయి. చాలా నష్టమైనాం. ఇది ముందే కౌలుకు చేస్తున్నాం. వాళ్ళకి ఏమి ఇవ్వాలి? ఉన్న అధికారులు వెంటనే స్పందించి దయచేసి నష్టపరిహారం ఇవ్వాలని కోరుకుంటున్నాం. మెదక్ జిల్లా తూప్రాన్ ఆయుర్వేద వైద్యశాలలో తరచూ విద్యుత్కు అంతరాయం ఏర్పడుతోంది. దీంతో రోగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఆసుపత్రిలో జనరేటర్, ఇన్వర్టర్ వంటి సదుపాయాలు లేక గంటల తరబడి విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో దోమల ధాటికి రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రధానంగా రాత్రి సమయంలో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో వృద్ధులు, చిన్నారులు ఇబ్బందులు పడుతున్నారు. కుర్చీ వేసుకున్న కుర్చీ అట అయింది. నేను ఇటైనా కింద పూలబడ్డా. 11 గంటల దాకా కరెంటు లేదు. తిందామంటే ఏం తినొస్తుంది? దోమలు వర్షం. ఎవరున్నారు? సాలు ఉంటారు. ఒకసారి ఉన్నాడు ఆయన ఇట్లా లైట్ పెట్టుకొని ఉన్నాడు. ఇంత దాంట్లో ఒక లైట్ అన్న ఉండాలి కదా. ఆసుపత్రి అన్నప్పుడు ముసలోళ్ళు, గుడ్డోళ్ళు, గూనోళ్ళు అందరూ ఉండాలి అన్నప్పుడు ఒక ఈ కరెంటు పోతే ఇంకా వేరే లైట్ ఉండాలి కదా నాయన. మరి ఎలుగులేంది, ఎట్లా బతుకుతాము? దానికి ఏర్పాటు చేస్తే అందరికి మంచిదే కదా. సింహాసి గడి బాత్రూమ్ పోవాలి, అన్నం తినాలంటే మొత్తం దోమలు కొడుతుడు. పెద్ద ఆశ, పెద్ద ఇబ్బంది అనిపిస్తుంది. బ్యాటరీ ఇట్లా పెట్టిస్తే బాగుండు హాస్పిటల్ అని కోరిక అంతే. అసలు నిద్ర ఒక్క నిమిషం కూడా నిద్ర ఉంటుంది. దోమలు ఉన్న దోమలు మొత్తం ఈ హాస్పిటల్లోనే ఉన్నాయి. ఆ దోమలతోటే పెద్ద పరిశ్రమ. గాల్పు దుమానానికి లైట్ లేదు, కరెంటు పోయింది, ఛార్జింగ్ లైట్ కూడా లేదు, ఏం లేదు. చీకట్లో కూర్చున్నారు. ఇంకా వేరే ముసవాళ్ళు ఉన్నారు, 4-5 అధికారులు పట్టించుకొని వెట్టించాల్సింది కోరుతున్నారు.